వై నాట్ 175? ఇది ప్రస్తుతం సీఎం జగన్ నినాదం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిన వైసీపీ పలువురు సిట్టింగ్లకు సైతం షాక్ ఇచ్చింది. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలంటూ పలు చోట్ల కీలక మార్పులు చేసింది. కొన్ని చోట్ల వారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చగా రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. తాజాగా 21 మందితో మూడో జాబితాను విడుదల చేయగా ఇప్పుడు నాలుగో జాబితాపై టెన్షన్ నెలకొంది. అయితే సంక్రాంతి దృష్ట్యా ఈ జాబితాను పండగ తర్వాతే విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో అసంతృప్తులు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించడంపై గందరగోళం నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు బాహటంగానే అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పుపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ తాజాగా విడుదల చేసిన జాబితాతో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సిట్టింగులను మార్చి కొత్త వారికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి 2 విశాఖ జిల్లాలో 3 ఎంపీ స్థానాలు ఉండగా రెండిట్లో కొత్త వారికి స్థానం కల్పించారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి తుది కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మారిన నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఆవిర్భవించిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పైన పోటీ చేశారు. 2 సార్లు ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా ఇచ్చి తూర్పు నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు. తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అక్రమాన్ని విజయ నిర్మలకు కేటాయిస్తూ వైసీపీ అధిష్టానం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే 3 నెలల క్రితమే అక్రమాన్ని విజయ నిర్మలను తూర్పు నియోజకవర్గ బాధ్యతల నుంచి తొలగిస్తూ విశాఖ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను తూర్పు నియోజకవర్గానికి కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన జనసేనలో కూడా చేరారు. ఇక ప్రస్తుతం తాజా మాజీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అక్రమాని విజయ నిర్మల కూడా అధిష్టానం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆవిడ కూడా త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇక విశాఖ జిల్లాని వదిలేస్తే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు స్థానచలనాన్ని కల్పించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించినప్పటికీ కూడా ఆయన స్థానంలో భరత్ కుమారు ఎన్ఆర్ఐని తీసుకొచ్చి పెట్టారు. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా కొత్త అభ్యర్థి ఏ విధంగా నెగ్గుకొస్తారనేది వేచి చూడాలి. అటు టీడీపీ అభ్యర్థిని కేటాయించే వరకు కూడా భరత్ కుమార్ పైన ఒక అంచనాకు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇక ఇదే జిల్లాకు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో కూడా స్థానచలనం జరిగింది. ఇక్కడ కంబాల జోగులకు ఇన్ఛార్జిగా బాధ్యతలను కట్టబెట్టారు. ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్న బాబురావు మొదటి నుంచి కూడా, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. సీటు మార్పు వ్యవహారం జరిగిన తర్వాత ఆయన కూడా పూర్తిస్థాయిలో ఆందోళనకు దిగుతారని పార్టీ వర్గాలన్నీ కూడా భావించాయి. అయితే అధిష్టానం ఆయనను రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. ఇక పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్నటి వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే పెందుర్తిని కేటాయిస్తారని చెప్పినప్పటికీ కూడా తాజాగా వచ్చిన లిస్టులో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు కనిపిస్తోంది. అయితే ఇది కూడా పర్మనెంట్ కాదని, మారే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఎందుకంటే పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జనసేనకు సంబంధించి అభ్యర్థిని బరిలోకి దింపితే ఆయనకు వ్యతిరేకంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉంచాలనే అధిష్టానం భావిస్తుంది. కాపు సామాజిక వర్గ కోణంలో ఒకవేళ టీడీపీ కానీ బండారు సత్యనారాయణమూర్తిని బరిలోకి దించితే ఆయనకు ఆపోజిట్గా వైసీపీ నుంచి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అదే సామాజిక వర్గానికి సంబంధించిన అదీప్ రాజును బరిలో ఉంచాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా అయితే స్పష్టమవుతుంది. ఇక మిగిలిన నియోజకవర్గాలు అలాగుంటే విశాఖ ఏజెన్సీలో కంచుకోటగా భావించే ఏజెన్సీ ప్రాంతంలో కూడా వైసీపీ తమ అభ్యర్థులను మార్చింది. ముఖ్యంగా
పాడేరు అరకు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థిని కూడా మార్చింది. ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈమెకు నిరసన సెగలు తప్పటం లేదు. అరకు కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడల్లా కూడా ఆమె రాకను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధవి వద్దు, జగన్ ముద్దు అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మికి అరకు ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అయితే ఈ నిర్ణయం పట్ల ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. తిరిగి పాడేరు స్థానాన్ని కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా అయితే పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక పాడేరుకు సంబంధించి విశ్వేశ్వరరావును అధిష్టానం పాడేరు ఇన్ఛార్జిగా నియమించింది. ప్రస్తుతం ఈయన ఇన్ఛార్జికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మికి ఎంపీగా ప్రమోట్ చేయటంతో ప్రస్తుతం ఆమె వర్గీయులంతా కూడా సైలెంట్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులతో కొంత అసంతృప్తి గళమైతే ఆయా నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. ఇక విశాఖ ఎంపీ స్థానానికి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను ఆయన కోరిక మేరకే విశాఖ తూర్పు నియోజకవర్గానికి అసెంబ్లీకి పంపించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎంపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ సతీమణి, బొత్స ఝాన్సీకి ఆ సీటును కేటాయించారు. ఇక అరకు పార్లమెంటుకు సంబంధించి కూడా భాగ్యలక్ష్మికి ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అయితే ఆవిడ ఈ నిర్ణయం పట్ల మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అధిష్టానంతో తనకు తిరిగి పాడేరు ఎమ్మెల్యే టికెట్నే కేటాయించాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అనకాపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి కొంత తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. నిన్నటి వరకు కూడా అడారి రమాకుమారి పేరు ప్రముఖంగా వినిపించింది. అలాగే కిలారు పద్మ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఈ రెండు పేర్లతో పాటుగా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటే అడారి రమాకుమారితో పాటుగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కానీ లేదా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని కూడా ఈ అనకాపల్లి ఎంపీ స్థానానికి పంపించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. తుది కసరత్తు పూర్తయిన తర్వాత అనకాపల్లి ఎంపీకి సంబంధించిన ఒక నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది విశాఖ జిల్లాలో వైసీపీ మార్పులు చేర్పులకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.